వెల్కమ్ బ్యాక్. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా పరిష్కరించినట్లు కొంతమంది అధికారులు నివేదికలు ఇవ్వడం పట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వారం 17వ తేదీ సోమవారం నిర్వహించిన మీకోసంలో 204 అర్జీలు రాగా వాటిలో 136 పరిష్కరించినట్లు నివేదికలో చూపించి వాటిని క్లోజ్ చేశారని, అయితే వాటిని ఒక్కొక్కటి పరిశీలించగా కొందరు అధికారులు సమస్యను వేరే శాఖలకు పంపడం, ఏదో ఒక సమాధానం వ్రాయడం ద్వారా వాటిని పరిష్కరించినట్లు చూపారని, ఇది సమంజసం కాదని అన్నారు. ప్రజలు ఏమి ఆశించి అర్జీ ఇచ్చారో ఆ సమస్య పరిష్కారం అయినప్పుడే అది ముగింపు చేసినట్లు అవుతుందని అన్నారు. కొంతమంది అధికారులు జీరో నివేదికలు ఇవ్వడానికి చూస్తున్నారే తప్ప చిత్తశుద్ధితో పరిష్కరించడం లేదని అన్నారు. ఈ సందర్భంగా పరిష్కరించకుండానే పరిష్కరించినట్లు నివేదికలు ఇచ్చిన అర్జీలను తిరిగి ఓపెన్ చేసి పరిశీలించి పరిష్కరించాలని వేణుగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ 2 బిఆర్ అంబేద్కర్, డిఆర్ఓ ఎన్ సచ్చినారాయణ, హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యూఎస్ఎస్సీ అమరేశ్వరరావు, డీసీహెచ్ఎస్ డాక్టర్ శంకర్రావు, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి తదితరులు పాల్గొన్నారు. విద్యకు పేదరికం శాపం కాకూడదన్న ఉద్దేశంతో ప్రతి ఏటా తమ సంస్థ ద్వారా పేద విద్యార్థులకు చేయూతను అందిస్తున్నట్లు దీపక్ నెక్స్ట్జెన్ ఫీడ్ అధినేత అడుసుమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం తెలిపారు. ఏలూరు మండలం చాటపరు గ్రామంలోని జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు సోమవారం పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గంగాభవాని, సంస్థ డైరెక్టర్ అడుసుమిల్లి చైతన్య, గ్రామ ప్రముఖులు గుత్తా వెంకటేశ్వరరావు, మాగంటి సుబ్రహ్మణ్యం, వంకిన రంగారావు, మాగంటి రాంబాబు, చీకటి సుధాకర్, హైస్కూల్ హెచ్ఎం ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. నేను ఇక్కడ కుడియడంగా 60 ఏళ్ళు అవుతుంది చదువు. ఈ సంవత్సరం మేము కృష్ణా జిల్లా కానీ వెస్ట్ గోదావరి జిల్లాలో కానీ 4000 మంది బుక్స్ ఇస్తున్నాము. నెక్స్ట్ ఇయర్ నుంచి 5000 మంది బుక్స్ ఇస్తాము. ఈ చార్టర్లో మిగతా స్కూల్స్ అన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ కవర్ చేస్తాము. అట్లాగే మాదేపల్లి, జారిపూడి ఈ పక్కనన్నీ కూడా అన్ని ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి స్కూల్కి ఇస్తున్నాము. అట్లాగే పిల్లలందరికీ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఇచ్చిన రోజుని మేము టెక్స్ట్ బుక్స్ ఇస్తాము కదా, నోట్ బుక్స్ మేము ఇస్తాము. ఇవన్నీ కూడా నోట్బుక్స్ అన్నీ కూడా ఐటీసీ వాళ్ళతో చేపించి ఇస్తున్నాం అండి.
అందరూ వెరీ హ్యాపీ అన్నమాట. అందరూ వచ్చి హెడ్ మాస్టర్స్ కానీ అందరూ వచ్చి ఇండస్ట్రీ వచ్చి ఈ సంవత్సరం ఇట్లా పాస్ అయ్యారండి, ప్రతి ఫంక్షన్కి కేకేస్తూ ఉంటారు మమ్మల్ని, చాలా హ్యాపీగా ఉంటుంది మాకు. నేను వెళ్తే వెళ్తాను, మా పిల్లలు పిల్లలు వెళ్తూ ఉంటారు వచ్చినప్పుడు అలాను. అట్లాగే ఈ స్కూల్స్ అన్నీ కూడా కొన్ని స్కూల్స్లో వాటర్ ప్లాంట్లు కూడా పెడుతున్నాం. ఇమాజిన్ ప్రతి స్కూలు విలేజ్ స్కూల్ అందరూ డెవలప్ అవ్వాలని మా ప్రధాన ఉద్దేశం అన్నమాట. ఇట్లాగా అంటే అందరూ చదువు వెళ్ళి కొనుక్కోలేరు అందరూ కూడాను, ఇక్కడ చదువుకుని బాగా అందరూ అభివృద్ధి చెందుతారని మా ఉద్దేశం. నేను కుడిగా 60 ఏళ్ళు అవుతుంది ఇక్కడ చదువుకుని, ఇది కూడా బాగా చదువుకుని చక్కగా పైకి రావాలని కోరుకుంటున్నాను. 30 ఏళ్ళ క్రితం చదివిన స్కూల్ గుర్తుపెట్టుకొని ఇవే నాయనే చెప్పారు సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు నాకు చదువు అయితే రాలేదు కానీ జీవితంలో ఉన్నతంగా ఎదిగాను అని చెప్పి. కానీ మిమ్మల్ని అలా చేయమని కాదు, మీరు చదువుతో పాటు ఇంకా ఉన్నతంగా ఎదగాలని ఆయన మీకు ఆశీస్సులు అందజేస్తూ మీకు ఈ పుస్తకాలన్నీ మీకు ఇచ్చారు. గుర్తుపెట్టుకొని చింపకోకుండా చక్కగా అట్లేసుకొని నీట్గా రాసుకొని జాగ్రత్త పెట్టుకొని చదువు. ఏలూరు దేవాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దేవాంగుల ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా 10వ తరగతి ఇంటర్లో ఉత్తమ మార్కులు సాధించిన 26 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు మెమెంటోలు అందజేశారు. స్థానిక తూర్పు వీధిలోని బాలా త్రిపుర సుందరి సోమలింగేశ్వర దేవాంగ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో వీటిని అందజేశారు. కార్యక్రమంలో ఏలూరు దేవాంగుల సంక్షేమ సంఘం ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అధ్యక్షులు ఎర్ర సోమలింగేశ్వరరావు, ఎర్ర వీర్రాజు, ప్రధాన కార్యదర్శి మరక శివయ్య, కోశాధికారులు బుట్టి వెంకట్రావు, కొండపల్లి పరమేశ్వరరావు, పిచ్చుక సోమయ్య, బురసల పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల పట్ల ఆదరణ చూపని కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ మోహన్ కుమార్ స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెంలోని ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ఆయన ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధాప్యంలో ఉన్న తమను తమ పిల్లలు సరిగా చూడటం లేదని, ఇబ్బందులు పెడుతున్నారని పలువురు ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. అటువంటి పిల్లలకు తొలుత కౌన్సిలింగ్ నిర్వహిస్తామని, అప్పటికీ వారు పద్ధతి మార్చుకోకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేసి అపరాధ రుసుము వసూలు చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మాథ్యూస్, ఆర్ఎండ్బి డిఈ అనిల్ కుమార్, డిఎల్పిఓ అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు.
మనం సరిగా చూడలేదని ఎక్కువ మంది వృద్ధులు వచ్చి పిటిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను ఆ వృద్ధులకు తాలూకు ఉన్నటువంటి చట్టం గురించి ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తూ, వృద్ధాప్యంలో తల్లిదండ్రులు చూడవలసిన బాధ్యత, వాళ్ళ సంరక్షణ చూసుకోవాల్సిన బాధ్యత కొడుకులు కూతుర్ల మీద ఉండి, సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద ఎవరైనా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు సక్రమంగా చూడలేదని కంప్లైంట్ ఇస్తే సంబంధిత వాళ్ళ పిల్లల్ని పిలిపించి విచారణ చేసి వాళ్ళ సంరక్షణ చూసే విధంగా సత్వరమే చర్యలు తీసుకుంటున్నాము. దీంట్లో కనుక ఎక్కడైనా సరే కొడుకులు కానీ కూతుళ్ళు కానీ వృద్ధాప్యంలో ఉన్న తండ్రులు కనుక నిరాదరణ గుర్తించి వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకొని ఇమీడియట్గా వాళ్ళకి పెనాల్టీ కూడా ఇంపోజ్ చేసే అవకాశం కూడా ఉంది చట్ట ప్రకారం. దయచేసి ఈ సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద ఎక్కువ మంది వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మరి కొడుకులు కూతుళ్ళ మీద ఉంది. కాబట్టి సమాజంలో ఈ విషయంలో అందరూ కూడా అప్రమత్తమై చట్టాన్ని ఉపయోగించుకొని వృద్ధులందరూ కూడా ఎక్కువ మంది వినియోగించుకుంటున్నారు. మరింత మంది వినియోగించుకొని వాళ్ళ పిల్లల్ని చూసుకోవాల్సిన నైతిక బాధ్యత కూడా వాళ్ళు ఉంది. కాబట్టి పిల్లలకి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మీకోసానికి వినతల వెల్లువ, అర్జీలు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి. ప్రతి ఒక్కరూ తలెత్తుకునేలా పనిచేస్తా, ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే కొటారు అభయ చౌదరి వెల్లడి. వార్డు వాలంటీర్ల నియామకానికి కసరత్తు, 584 పోస్టుల భర్తీకి చర్యలు. టీడీపీకి షాక్, అంబికాకృష్ణ బీజేపీలోకి జంప్. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలుస్తాం, ఎస్ఎంఆర్ పెదబాబుకు కృతజ్ఞతలు తెలిపిన బాధితులు. స్థానికంలో సత్తా చూపండి, కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే చింతమనేని పిలుపు. ఇక ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. మరిన్ని తాజా అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్ మన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.